శుభోదయం, అందరికీ నమస్కారం. హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మహాత్యం కళ్యాణదుర్గమనే పేరుతో నేను నిర్మించినటువంటి వాట్సాప్ గ్రూపునకు సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. అయ్యప్ప స్వామి, అయ్యా అప్ప స్వామి. అయ్యా అంటే విష్ణుమూర్తి, అప్ప అంటే ఆ పరమేశ్వరుల వారు. అంటే ఇక్కడ అయ్యా అప్ప తనయుడే మన అయ్యప్ప స్వామి. అదెలా సాధ్యం? సాధ్యమే. కారణ జన్మకు చూడండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో ఆ విష్ణుమూర్తి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ప్రతి యుగములోనూ కూడా ధర్మాన్ని సంస్థాపన చేయడానికి, పునరుద్ధరించడానికి 9 అవతారాలు ఎత్తాడు. ఇంకా దశ అవతారం ఇంకా దాల్చలేదు, అదే కల్కి అవతారం. మరి ఈ భూలోకముపై రాక్షసత్వానికి దైవత్వానికి పోరాటం ఎప్పుడు సంభవిస్తుంది? అంటే దేవతలకు రాక్షసులకు యుద్ధము మాటిమాటికి సంభవిస్తూ ఉంటుంది. రాక్షస శక్తులు చాలాసార్లు దేవతలపై పైచేయి సాధించారు. అంటే అధర్మం ధర్మం మీద అప్పుడప్పుడు పైచేయి సాధిస్తుంది, సత్యం అసత్యం మీద, క్షమించాలి, అసత్యం సత్యం మీద కూడా జయిస్తూ ఉంటుంది. అది తాత్కాలికమే, అంతిమంగా విజయం అనేది ధర్మానిదే, సత్యానిదే. సత్యమేవ జయతే అన్నారు. ఇక్కడ హరిహరుల ఆత్మస్వరూపుడే అయ్యప్ప స్వామి. అందుకే మనము అయ్యప్ప స్వామిని హరిహరాత్మజ శరణమయ్యప్ప అంటాం. అంటే మోహిని అవతారములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి పరమేశ్వరుడు మోహిస్తాడు. అదొక భ్రమ. ఎందుకంటే లోక కళ్యాణం కోసం కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఆ విధంగా ఇద్దరూ పురుషుడే, మరి పురుషుల కలయికతో తనయుడు ఎట్లా జన్మిస్తాడు? అందుకే ఇక్కడ తనువులు ఏకమై కాదు, ఆత్మలు ఏకమై హరిహరాత్మజుడు జన్మించాడు. ఒక కారణ జన్ముడిగా జన్మించాడు ఈయన. ఈయన ఉత్తరానక్ష జాతకునిగా మరియు పందళ రాజ తనయునిగా, పంబావాసిగా, నీలిమలై వాసిగా, శబరి గిరీషునిగా అవతరించాడు. ఈ శబరిమల ఎక్కడ ఉంది? పశ్చిమ కనుమల్లో. పశ్చిమ కనుమలు సహ్యాద్రి పర్వతాలు, అంటే మహారాష్ట్ర నుండి కేరళ వైపు వ్యాపిస్తున్నాయి సహ్యాద్రి పర్వతాలు. ఇక పడమటి కనుమలు కేరళ నుండి నాసిక్ మహారాష్ట్ర వరకు వ్యాపించాయి. రెండిటి కలయిక.
కాబట్టి ఇక్కడ శబరిగిరి శబరిమల కేరళ రాష్ట్రంలో నెలకొన్నది. పడుమటి కనుమలలో సఖ్యాద్రి పర్వతముల సానువులలో ఆ శబరిగిరి శబరికొండ అధినేత మన శబరి గిరీశుడు. మరి ఈయన భూమిపై అవతరించడానికి అవసరం ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఇలాంటి విచిత్ర జన్మ ఎత్తవలసిన కారణమేమి అనే విషయాలు మహిషాసురుడు, అతని సోదరి మహిషి, దురాఘాతాలు చెలరేగిపోయి శిష్ఠులను హింసిస్తూ సాధువులను సత్పురుషులను వారి యజ్ఞాలను చెడుపుతూ లోకకంటకులుగా ఉన్నారు అన్న చెల్లెలు. మరి అన్న మరణం ఎలా జరుగుతుంది? ఆ తరువాత సహోదరి మహిషి ఎలా విజృంభిస్తుంది? వీళ్ళ యొక్క మహిషి యొక్క బ్రహ్మ ఒసగిన వరమేమి అనే విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ముఖ్యంగా శబరికొండ మహిమలు, పంపానది యొక్క ప్రత్యేకతలు, అడవిలో పెద్ద పాదం చిన్న పాదం, వావరు స్వామి వృత్తాంతం, తరువాత నీలిమల, అడుగామేడ మొదలైనటువంటి వాటి గురించి, చివరిక శబరి గిరీశుడు, పంచగిరీశుడు అంటారు ఈ పంచ పర్వతములేవి, పంచగిరులేవి అనే విషయాలు తరువాత వీడియోలో వివరంగా తెలుసుకుంటాం. ఒకే వీడియోలో ఎక్కువగా విషయము చెప్పినట్లయితే కొంచెం అవగతం కావడం కష్టమవుతుంది. అందుకే నేను అయ్యప్పలు, ముఖ్యంగా అయ్యప్పలు కన్యాస్వాములు ఈ వీడియోలు చూసి మీ దీక్షను నియమబద్ధంగా ఎలా జరుపుకోవాలో, భక్తి శ్రద్ధలతో ఇరుముడి దాల్చి శబరికి వెళ్ళి 41 రోజులు తక్కువ కాకుండా దీక్ష చేసి నియమాలు పాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.